విజయనగరం జిల్లా బ్రహ్మకుమారి సేవా కేంద్రాల ఇన్ఛార్జ్ రాజయోగిని బీకే అన్నపూర్ణ అక్కయ్య ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ దేవి గుణాలు ఆచరించాలని, శ్రీకృష్ణుడిలో ఉండే దేవతా లక్షణాలు ప్రతి మనిషి తమ జీవితంలో ఆచరించాలని సూచించారు. ఓం శాంతి, ఓం శాంతి. ఈరోజు కృష్ణాష్టమికి అందరికీ కూడా కోటి కోటి శుభాకాంక్షలు. ఈరోజు మనం జన్మాష్టమి చేసుకుంటున్నాం. అయితే ప్రతి సంవత్సరం జన్మాష్టమి చేసుకోవడం, మళ్ళీ ఎలా ఉన్నవాళ్ళు అలాగే అయిపోతూ ఉండడం, అంటే ఎందుకు చేసుకుంటున్నాం, దానివలన మనం ఏం లాభాన్ని పొందుతున్నాము అంటే ఆ పొందింది ఏమిటి అన్నది కనిపించటం లేదు. ప్రతి సంవత్సరం కృష్ణుడికి పూజ చేయడం, అన్ని రకాల వంటలు వండియడం, ఆయనకు అన్నీ పెట్టియడం, అందరూ ఖుషి అయిపోవడం, ఆ రోజుకి అన్నీ చేసి మన్నాడు మళ్ళీ మన జీవితాలు ఎలా ఉన్నావో అలాగే ఉంటున్నాయి. కానీ ఈ కృష్ణుడు యొక్క పాత్ర ఏంటి? మనం ఎందుకు కృష్ణుడిని అంతలాగా ప్రేమతో చేసుకుంటున్నాము? మళ్ళీ కృష్ణుడు మళ్ళీ అలాంటి రాజ్యం వస్తుందని తెలుసు, సతీయుగం వస్తుంది అని తెలుసు. అలాంటి సతీయుగంలోకి వెళ్ళడం కోసం మనం ఏం పురుషార్థం చేయాలి? ఒకటి, ప్రతి ఒక్కరూ మనలో దైవీ గుణాలని ధారణ చేసుకోవాలి. ఎందుకంటే కలియుగం తర్వాత వచ్చేదే సతీయుగం. ఇప్పుడు మన ముందున్న ఎన్ని దృశ్యాలని చూస్తూ ఉన్నాము, అతి ఎప్పుడవుతుందో అంతం ఎప్పుడే అవుతుంది అని. ప్రపంచంలో లంచగొండితనాలు, మోసాలు, హత్యలు, అత్యాచారాలు, భ్రష్టాచారాలు అతిలోకి వెళ్ళిపోతున్నాయి. ఒకవైపు వినాశనం కోసం బాంబుల తయారీలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే వినాశకాలే విపరీత బుద్ధి. అంటే వినాశ సమయం వచ్చినప్పుడే అందరికీ ఇలాంటి విపరీతమైన బుద్ధులు పుడుతూ ఉంటాయి. ప్రకృతి కూడా ఒకప్పుడు సత్వ ప్రధానంగా ఉండే ప్రకృతికి మన సంకల్పాలనే